సితార గురించి, సితార వాళ్ళ రిలేషన్ రియాక్షన్ ఏంటి మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి? సితార అనింది, మ్యామ్ వై యూ కేమ్ అవుట్ అనింది. ఐ సెడ్ పీపుల్ డింట్ లైక్ మైట్ బి అట్ వన్ పాయింట్ ఐ డింట్ గాట్ వర్డ్స్, నాకు వర్డ్స్ దొరకలేదు సితార, ఏదో జరిగింది అంటే ఏం జరిగింది, ఇలా ఇలా జరిగింది అని సిచ్యువేషన్ చెప్పిన. నేను ఎలిమినేట్ అయిన తర్వాత మహేష్ బాబు సార్ చెప్పారంట సితారకి, మీ టీచర్ వచ్చేస్తుంది పిలిపించేద్దామని. ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఎలిమినేట్ అయితే ఇలా ఉంటుంది రియాక్షన్, మీ టీచర్ వచ్చేస్తుంది పిలిపించేసండి అది. But nice, I like the way she said. ఇయర సీతార అనింది, నేను బోలశంకర్లో ఇలా చేస్తున్నాను, ఇంటరాక్ట్ అవుతాం కదా. సీతారా నాకు బోలశంకర్లో దొరికింది. బట్ ఒక డ్రీమ్ కూడా ఏంటంటే మహేష్ బాబు సార్ తో కూడా చేయాలని, ఎందుకంటే ఈజ్ అ చాక్లెట్ బాయ్, హ్యాండ్సమ్ హీరో ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సీతార ఒకటి చెప్పింది, నాన్న చెప్తాను మీ డ్రీమ్ అని నేను చెప్పిన, వద్దమ్మా నేనే చెప్పాలి, టైం వచ్చేప్పుడు చెప్తాను. ఇట్స్ నాట్ గుడ్ కదా, ఇప్పుడు నా క్లోజ్ ఉంది, నమ్రత మ్యామ్ చాలా క్లోజ్ ఉన్నారు, అదే ఉంది నా వర్క్ కోసం, కరెక్ట్ టైం రావాలి ప్రతి దానికి. అలాంటిది నేను ఎప్పుడు 3 ఇయర్స్ నుంచి క్లాస్ నేర్పిస్తుంది, అడగచ్చు, బట్ ప్రతి దానికి జంప్ చేయకూడదు. ఐ బిలీవ్ ఇన్ క్లైంబింగ్, ఎవరెస్ట్ క్లైంబింగ్, హెలికాప్టర్ వచ్చి దాని మీద నిల్చోవాలని లేదు, మరి హెలికాప్టర్ పడిపోతుంది. సో మనం ఎట్లా ఎక్కినాం దాని మీద మనం దిగొచ్చు కూడా, నేను ఐ బిలీవ్ దాట్. సో సార్ కి నేనే అడుగుతాను, వెయిటింగ్ ఫర్ దాట్ డే ఆల్సో. మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి చాలా అంటే మీ ఒక డ్రీమ్ అనేది నెరవేర్చుకున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారి మూవీ ద్వారా మిగతా డ్రీమ్స్ వస్తాయి, అలాగే మహేష్ బాబు గారి మూవీలో కూడా మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం మేడం. మీ జర్నీ అంతా చూసిన తర్వాత మీ మీద ఉన్న రెస్పెక్ట్ నాతో పాటు జనాలు కూడా పెరిగింది. సో మీకు ఎలాంటి సక్సెస్ మరిన్ని రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్ యూ తారక్ గారు, హాడ్ అ వండర్ఫుల్, చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, సీ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ విల్ బి దిస్. ఓకే అండి, థాంక్యూ అండి.